నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ నాడు నేడు పదకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణతకు మోడీ జగన్ల అసమర్థత పాలనే కారణం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ విమర్శ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను యదావిధిగానే కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్ మరణానంతరం చిరంజీవులుగా మిగిల్చే అవయవ దానానికి ముందుకు రావాలి దాతల సంఘం పిలుపు జిల్లాలో తగ్గిన కరోనా కేసులు కాస్త ఉపశమనం పొందిన అధికారులు ప్రజలు నాడు నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సీఎం దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పండ్లు ప్రారంభానికి చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అమ్మఒడి ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు అలాగే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న ఘనత కూడా జగన్దేనన్నారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు కిట్లు డిక్షనరీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సువర్ణ ధ్యాయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ 18 నెలలుగా జిల్లాలో నాడు నేడు పనులు చేస్తున్నామని కరోనా సమయంలో కూడా పనులు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశామని అన్నారు. బ్లాక్ బోర్డ్ స్థానంలో గ్రీన్ బోర్డ్, బెంచీలు, ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్స్ ఇలా ఎన్నో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. నాడు నేడులో భాగంగా చంద్రపాలెం పాఠశాలను 1.25 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్పర్సన్లు పాల్గొన్నారు. మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో మధురవాళ్ళు ఉన్నటువంటి ఈ చంద్రపాల హైస్కూల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఈ చంద్రపాల హైస్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా అడ్మిషన్లు అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రి తన పిల్లల గురించి ఆలోచిస్తారో అంతకంటే ఎక్కువగా ఆలోచన చేసి 3 దశల్లో ఈ నాడు నేడు ద్వారా ఈ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాయిలెట్స్ దగ్గర నుంచి వాష్రూమ్స్, కాంపౌండ్ వాల్స్, బెంచెస్, బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్ అన్నీ 3 దశల్లో 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఈ దేశ 20 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు ఎక్కడా కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే మన భారతదేశంలో గొప్ప సంపద మానవ వనరులు. ఈ ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి రూపాయి కూడా దేశం యొక్క అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ పిల్లలు రేపొద్దు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప మేధావులుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడటం, మరి వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారు. చాలామంది విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు వాళ్ళు ఏమని, ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కుండిపడినాయని. అంటే అభివృద్ధి అంటే 4 రోడ్లు వేయటం, 4 బిల్లులు కట్టడం కాదు. సమాజానికి ఏం కావాలి? ఈ రోజున ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 40% మంది ప్రజలకి ఇక ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకున్న చదువు లేకుండా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి అలాంటిది మొట్టమొదటిసారిగా మన ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు చేశారు. మళ్ళీ ఆయన 2 అడుగులు వేసి 10 అడుగులు వేశారు వాళ్ళు విద్యలో కానీ వైద్యంలో కానీ. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, మళ్ళీ అలాగే 16 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా పెట్టాలని ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ విద్యా వైద్యం అనేది మన ఆనాడు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమాజంలో కొన్ని వర్గాలు ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నాయి. ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డారో ఈ విద్యకి, వైద్యానికి, సమాజంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు,
గిరిజన మైనారిటీ వర్గాలు వారందరిని కూడా దీని దగ్గర చేసే విధంగా ఈ రోజున ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈ స్కూల్స్ గాని ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ గాని అభివృద్ధి చేసి పేదవాడికి మెరుగైన విద్య అందించాలి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలి అది ఎలాగంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు దేవుడి దయ వల్ల దేవుడి ఆశీర్వాదంతో ప్రజల దీవెనతో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ చేయడం జరుగుతుంది 2024 కల్లా మళ్ళీ ఈ మూడు ఫేజులు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పనిసరిగా ఒకప్పుడు మనం చెప్పుకున్నాం చాలా గర్వంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ రావాలంటే పెద్ద పెద్ద రికమెండేషన్ ఉంటే కానీ వచ్చే పరిస్థితి ఉండదు అంటే అంత డిమాండ్ ఉండేది అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఈ మూసే పరిస్థితికి వచ్చేసింది మళ్ళీ అలాంటి పరిస్థితి ఉండకూడదు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్లో మంచి నాణ్యమైన విద్య అందిస్తే తప్పనిసరిగా వాళ్ళు మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు ఈ బడుగు బలహీన వర్గాలు అని ఆలోచన చేసి ఆయన ఈ నాడు నేడు విద్యా కానుక ఈ రెండు కూడా పెట్టి మరి పేదవాడికి అందరి ద్రాక్ష పండుగ వీలుపడినటువంటి విద్యని అందరికి అందజేయడం అనేది చాలా గొప్ప విషయం దాదాపుగా మన జిల్లాలో ఉన్నటువంటి పెద్ద స్కూల్స్లో ఇదొకటి సుమారుగా 4000 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మన జిల్లాలో అందరు స్కూల్ విద్యార్థులకు సుమారుగా 60 కోట్ల నిధులతోటి విద్యా కానుక కింద స్కూల్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ అలాగే డిక్షనరీ అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం గౌరవ అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాము మొత్తం మన జిల్లాలో చూసుకుంటే 1130 స్కూల్లో సుమారుగా 8400 పైచిలకు పనులు మనం టేకప్ చేశాము ఇవన్నీ కూడా టైంలో పూర్తి చేశాము క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కాంపోనెంట్స్లో కూడాను అన్ని పనుల్లో కూడా క్వాలిటీ ప్రయారిటీ ఇస్తూ ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది రాష్ట్రంలో రోజురోజుకు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ వాపోయారు బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన ఆమె నగర మహిళా కాంగ్రెస్ కమిటీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో ముచ్చటించారు జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ ఆరోపించారు ఎల్లమ్మతోట కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు గుంటూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ రోజున నడి రోడ్డుపై దళిత విద్యార్థిని హత్యకు గురైన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువై అనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా కీచక బుద్ధి ఉన్న వ్యక్తుల బంధువుల నుంచి బైండ్ ఓవర్ తీసుకుంటే 90% హత్యలు అత్యాచారాలను నిరోధించే అవకాశం ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు ఇక మోడీ జగన్ సర్కారు పాలనలో దేశం రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించాయని ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని ఖజానాలు నింపుకోవాల్సిన దుర్గతి పట్టిందని ఇది అత్యంత బాధాకరమని వాపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితులు చెక్కపడతాయని జోషన్ చెప్పారు సమావేశంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవర నాగ సునందాదేవి కూడా పాల్గొన్నారు ప్రభుత్వం ఏం చేస్తామంది ఎవరికైనా బాధ జరిగినప్పుడు వాళ్ళు చంపేయబడ్డారు వాళ్ళు రేప్ చేయబడ్డారు కాబట్టి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వండి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించండి ఇంతేనా ఇంతే జరుగుతూ ఉంది ఇది మార్గం కాదు మీరు తప్పు చేస్తూనే ఉంటారు వాళ్ళు మీరు వాళ్ళకి ఏదో కొంత 5 లక్షలు 10 లక్షలు పారితోషికం ఇచ్చి వాళ్ళని నిర్మిస్తారు ఈ తప్పు చేసిన వాడిని మన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర జరిగితే 2 నెలల క్రితము 3 మాసాలు పట్టింది ఆ కల్ప్రిట్ని పట్టుకోవడానికి ఇప్పుడైనా అతను దొరికాడు అతను అలాగే వేగబాండగా తిరుగుతూ ఉండేవాడు ఉన్మాదిగా తిరుగుతూ ఉండేవాడు బాధ్యత లేకుండా తిరుగుతుండేవాడు అందుకని ఇలా జరిగింది వాడిని పట్టాము శిక్షిస్తాము దిస్ ఇస్ నాట్ ది వే మీకు యంత్రాంగము విపరీతంగా ఉంది ప్రభుత్వానికి సచివాలయాలు పెట్టారు వార్డులు పెట్టారు రాష్ట్రం మొత్తం గెలుచుకున్నారు మొత్తం పవర్ మీ చేతుల్లో ఉంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఎవరెవరు అలా ఆకతాయిగా తిరుగుతున్నారో
ఏ కుటుంబాల్లో నేర చరిత్రలు ఉన్నాయో వాళ్ళని ముందుగా రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ చేసి వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ తరపున ఎవరైనా పెద్ద మనుషులు గాని లేదా రాజకీయ నాయకులు గాని వారికి వారసులుగా వస్తే వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ చేయించుకోండి. ముందు వీళ్ళు తప్పు చేస్తే రేపు మిమ్మల్ని పట్టుకొచ్చి జైల్లో పెడతాం. దానికి మీరు బాధ్యత వహిస్తారా అని బైండ్ ఓవర్ చేసుకోండి. అటువంటి వాళ్ళకి ఎవరైనా ధైర్యం వస్తారండి, ముందుకు రారు. అది చేస్తే ఈ నేరము నేను చెప్తాను 190% తగ్గుతుంది. మీరు ప్రశ్న అడిగారు కదా చెప్తున్నాను, ఈ నేరం తగ్గాలంటే ఒకటే మార్గము, ముందు రౌండ్ అప్ చేయండి. ఇన్ ఎవరీ విలేజ్, ఇన్ ఎవరీ టౌన్, ఇన్ ఎవరీ సిటీ వేర్ ఆర్ ది వేగబాండ్స్, అన్లాఫుల్గా తిరిగే వాళ్ళని పట్టుకొచ్చి రౌండ్ అప్ చేయండి. వాళ్ళ కోసము వాళ్ళ సొంత మనుషులు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరి సిఫార్సుకు వచ్చిన వాళ్ళపై రౌండ్ అప్ చేసి బైండ్ ఓవర్ చేసుకోండి. ఈ తప్పు వీడు మళ్ళీ చేస్తే దానికి బాధ్యత మేము వహిస్తామని వాళ్ళ దగ్గర రాయించుకోండి. వాడు పొరపాటు చేసి వీడిని తీసుకొచ్చి పెట్టండి లోపల. ఆమె పొరపాటు చేసి ఆమెను తీసుకొచ్చి పెట్టండి లోపల. అట్లా జరుగుతుందంటే భయం ఏర్పడుతుందండి, ఖచ్చితంగా భయం ఏర్పడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 138వ రోజు కొనసాగాయి. సిఐటియు అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని సిఐటియు అనుబంధ ఆటో రిక్షా కార్మిక సంఘం రాజు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 138వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం రాజు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు, ప్రైవేటుపరం చేసేందుకు మోడీ సర్కార్కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని 138వ రోజు రిలే నేరార దీక్షలో ఆటో కార్మికులు పూర్తిగా మద్దతునే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఆంధ్ర ప్రజలకు గుండెకాయ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని ఈరోజు నిరాహార దీక్షలు కూర్చున్నటువంటి ఆటో కార్మికులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటేనే, అలాగే ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే తప్ప నిరుద్యోగులైనటువంటి ప్రజలకు ఉపాధి దొరికే పరిస్థితి అనేది లేదు. అందుకోసం అవసరమైతే భవిష్యత్తులో ఎంత త్యాగానికైనా సరే, ఎంత ఉద్ధృతునికైనా సరే, మా ఆటో కార్మికులందరూ కూడా పూర్తిగా మద్దతు తెలియజేసి ఆందోళన పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. మరణానంతరం మనిషి చిరంజీవిగా మిగిలే అవకాశం అవయవ దానంతోనే సాధ్యం. అందుకే అన్ని దానాలలోకి ఉత్కృష్టమైన దానంగా దీన్ని పేర్కొనవచ్చు. మనం మరణించిన మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించే ఈ అవయవ దానంపై ఏసీటీ కథనం. మనం చనిపోయాక కూడా చిరంజీవులుగా మిగిలే అవకాశం ఉంది. అది అవయవదానంతోనే సాధ్యం. చనిపోయాక ఖాళీ బూడిదవడం కన్నా మన అవయవాలు వేరొకరికి పునర్జన్మనివ్వగలిగిన వైద్య పరీక్షలు, పరిశోధనలకు ఉపయోగపడినా ఆ జీవితానికి సార్థకత చేకూరుతుంది. మనము లేకున్నా మన కళ్ళు వేరొకరికి చూపును ప్రసాదించాలి, మన గుండె వేరొకరికి ఊపిరినివ్వాలి. కాలేయం, క్లోమం, కిడ్నీ, ఇలా మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల అవయవాలు నిర్ణీత సమయంలో వేరొకరికి దేహంలో ప్రవేశపెట్టగలిగితే వారికి పునర్జన్మను ప్రసాదించిన వారవుతాం. అయితే ఈ మహాదానానికి గూడు కట్టుకున్న అపోహలు, అవగాహనలేమి కారణంగా కొందరు ముందుకు రావడం లేదు. దీంతో ప్రాణదాతల కోసం ఎదురుచూస్తున్న ఎందరో అవయవ గ్రహీతల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదాల వల్లనో, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానో కొందరు బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోతుంటారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించాక వారి అవయవాలు మరొకరికి దానం చేస్తే కొందరి జీవితాలను నిలబెట్టవచ్చు. ఈ దశలో కొందరు కుటుంబ సభ్యులు ఈ మహాదానానికి ముందుకు వస్తున్నా చాలామంది వెనుకంజ వేస్తున్నారు.
కాగా ఇప్పటికిప్పుడే కాస్త అవగాహన పెరుగుతోంది. ఇందుకోసం ఆసుపత్రుల్లోనే ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. కుటుంబ సభ్యులను చైతన్యపరిచే దిశగా ఇవి ప్రయత్నిస్తున్నాయి. మరణానంతరం చిరంజీవులుగా మిగిలి ఉండే మరొకరికి పునర్జన్మనిచ్చే అవయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కిమ్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. అవయవదానం గురించి, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. సో దేశంలో చాలామందికి రకరకాల అవయవాలు పూర్తిగా పాడైపోయిన సందర్భంలో వాళ్ళకి అవయవదానం అవసరం అవుతుంది. సో ముఖ్యంగా ఎక్కువ మంది కిడ్నీల కోసం, చాలామంది దాతల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఒక్క వ్యక్తి అవయవదానం చేయడం వల్ల ఆల్మోస్ట్ 11 మందికి ఉపయోగంగా ఉంటుంది. సో 11 మంది అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన వ్యక్తులు వారి లైఫ్ స్టైల్, కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూగా డయాలసిస్ చేసుకోవడం వారానికి 3 సార్లు, ప్లస్ వాళ్ళ వారి రోజువారీ అండ్ వ్యక్తిగత పనుల్లో ఇబ్బందులు అండ్ వాళ్ళ ఇన్కమ్ కూడా దెబ్బతింటుంది దీనివల్ల, కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోవడం వల్ల. సో ఉదాహరణకి ఒక క్లర్క్ కనుక ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఆయనకి ఆల్మోస్ట్ సంవత్సరానికి 1 or 2 lakhs ఇన్కమ్, అండ్ ఆయనతో పాటు ఆయన వెనకాల డయాలసిస్కి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ టైం కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్గన్ డొనేషన్ వల్ల, మనం ఇచ్చే ఒక అవయవదానం వల్ల వారి ఆర్గన్ దొరకడమే కాకుండా వారి రెగ్యులర్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇన్కమ్ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకునే వీలు ఉంటుంది. సో దీనివల్ల వారి వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి కూడా చాలా వరకు ఉపయోగం. ఎందుకంటే యంగ్ పీపుల్ కనుక ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోతే ఇట్స్ లాస్ టు ద కంట్రీ. సో అవయవదానం చేసే వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఇలా ఎంతోమంది జీవితాలు మార్చగలం. సో మీ అందరినీ కూడా అవయవదానం చేయమని, ప్రోత్సహించమని అభ్యర్థిస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది. సోమవారం స్వల్పంగా 61 కేసులు నమోదయ్యాయి. వైరస్ కాస్త నెమ్మదించడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు, అధికారులను కలవరానికి గురిచేస్తుంది. కాగా సోమవారం స్వల్పంగా 61 కేసులు నమోదయ్యాయి. వైరస్ కాస్త నెమ్మదించడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం నమోదైన 61 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,54,344కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,51,964కు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,066కు చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల హామీకి కట్టుబడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ నగర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో నగర కార్యదర్శి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న ఏపీ నిరుద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టనున్న ఉత్తరాంధ్ర నిరుద్యోగుల నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. మాట తప్పను, మడము తిప్పను అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ఎన్నికల హామీకి కట్టుబడి 2.30 లక్షల పోస్టుల భర్తీకి సంబంధించి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షుడు గణేష్, ఎస్ఎఫ్ఐ ఏయు కమిటీ నాయకుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ పైన 19వ తేదీన ఉత్తరాంధ్ర నిరసన దీక్ష జరగబోతా ఉంది. దానిని జయప్రదం చేయమని చెప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది. 19వ తేదీన ఉదయం 10 గంటలకి ఏదైతే నిరుద్యోగుల నిరసన దీక్ష ఉందో అది గాంధీ విగ్రహం దగ్గర చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నిరుద్యోగుల్ని, అలాగే యువతని పెద్ద ఎత్తున దీనికి కార్యక్రమానికి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
రమ్యను హత్య చేసిన హంతకుడిని ఉరితీయాలని పీఓడబ్ల్యూ ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. గుంటూరు రమ్యశ్రీ హత్య ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డాయి. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి, విధ్వంస నాయకులు ఎస్వి రమణలు మాట్లాడారు. మహిళా హక్కులు రక్షణ పట్ల చిత్తశుద్ధి లేని పాలకుల విధానాలే మహిళల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయని వాపోయారు. రమ్యశ్రీ హత్య కేసులో క్రూరాతి క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఉరితీసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రమ్యశ్రీ యొక్క హత్య ప్రభుత్వం యొక్క వైఫల్యమేనని మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వము కఠిన శిక్షలు, సత్వర న్యాయం గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈరోజు నేరస్తులు శిక్షించడంతో పాటుగా నేరానికి కారణమైన సమాజంలో ఉన్న మూలాన్ని మార్చడంలో ప్రభుత్వం కావాలని విస్మరిస్తుంది. కావాలని విస్మరిస్తుందని ఎందుకంటున్నాము అంటే, గతంలో కూడా జస్టిస్ వర్మ కమిషన్ ఇలాంటి వాటిని శిక్షిస్తున్నప్పుడు కూడా, రిగరస్ పనిష్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు నేరాలు ఆగటం లేదని చెప్పేసి ఒక పరిశీలన చేసినప్పుడు, దీనికి ఈరోజు మొత్తం ఆధిపత్య భావజాలం, పురుషాధిత్య భావజాలం అనేది ప్రధాన కారణంగా ఉంది. కాబట్టి దాన్ని బద్దలు కొట్టాలంటే ఈరోజు పాఠశాల స్థాయి దగ్గర నుంచే అది మొదలవ్వాలి, ప్రసార మాధ్యమాలు మొదలవ్వాలి, సమాజంలో మొదలవ్వాలి. దానికి ఒక కార్యాచరణ ఆయన ప్రతిపాదించారు. ఆ కార్యాచరణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా బుట్టదాఖలు చేస్తాయి. అన్నిటికంటే అన్యాయమైనది ఏమిటంటే, ఈరోజు ఉనికిలో లేని దిశ చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అనేది చాలా అన్యాయమైనది. ఈరోజు దిశ అనేది ఒక బిల్లు, ఆ దిశ బిల్లు ఈరోజు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చట్టం కాలేదు, దానికి అనేక కొరతలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సెంట్రల్ లాస్కి అంటే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలో కూడా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా సిఆర్పిసిలో కూడా అనేక రకమైన ఇన్వెస్టిగేషన్ టైం కానీ ఇవన్నింటిలో కూడా తేడా వచ్చింది. కాబట్టి వీటన్నింటి కూడా అమలు కావటం ఇబ్బంది అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టినప్పుడు దాన్ని సరిచేయడం కోసం అన్నా చేయాలి. లేకపోతే ఈరోజు పార్లమెంటులో అనేక మహిళా సంబంధించిన చట్టాలు జ్యుడిషియల్ కస్టడీకి పోకుండా సిఆర్పిసిలో ఈరోజు 41A తీసుకొచ్చేసి వాటన్నింటి కూడా బెయిలబుల్ ఎఫెన్స్గా మార్చింది ఏదైతే ప్రభుత్వం చేసిందో, అలాంటి అమెండ్మెంట్స్ కూడా పార్లమెంటులో కొన్ని చేసి ఇలాంటి వాటి సత్వరంగా చేయాల్సిన అవసరం ఉంది. 75 స్వతంత్రాలు స్వతంత్రం జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది, చాలా గొప్పలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. స్త్రీల కోసమే మేము ఉన్నామని చెప్పి, దళితుల కోసమే మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కానీ నడి రోడ్డు మీద ఒక పట్టణంలో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందిన నగరంలో నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని, ఒక దళిత మహిళని హత్య చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేని స్థితిలో నెట్టబడింది. వాస్తవానికి అది దానికి కూడా ప్రభుత్వాలే పరోక్షంగా కారణాలు. ఎక్కడైనా ఒకళ్ళు చూసి అడ్డుకొని తక్షణమే ఏం చేస్తే సాక్ష్యాల పేరుతో మమ్మల్ని తిప్పి ఇబ్బంది పెడతారని చెప్పి ప్రజల్లో ఈవేళ ఒకలాంటి ప్రచారం చేసిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి వాస్తవానికి అడ్డుకోపోతే మీకు శిక్షలు వేస్తాం, అడ్డుకోపోతే మీకు అడ్డుకున్న ఈవేళ అడ్డుకొని రక్షిస్తే మీకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఈవేళ ప్రభుత్వాలు ప్రకటించవలసిన సందర్భం ఉన్నది. కానీ మొదట మొత్తంగా ఈవేళ పెత్తందారి కులాలు, పెత్తందారి స్వభావాలు, ఈవేళ మనువాద భావాలు ఈవేళ సమాజంలో విస్తరించబడి మొత్తం స్త్రీలంటే నువ్వు, అంతకంటే దళిత స్త్రీలంటే మరింత శులకన భావం, దళిత స్త్రీలు దాడి చేయొచ్చు, హత్య చేయొచ్చు, చంపొచ్చు, అయినా ఈ డబ్బు ఇస్తే సరిపోతుంది, ఒక 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఇస్తే చంపొచ్చు, రేప్ చేయొచ్చు, అదేవిధంగా డబ్బు ఇస్తే సరిపోతుందని చెప్పి ఈవేళ ఈవేళ నిస్సిగ్గుగా ఈవేళ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేక చర్యలు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నిన్న తోటా త్రిమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పి అది ఆపండి అని ముఖ్యమంత్రిని కలుస్తానంటే చాలా మందిని అరెస్టులు చేశారు. అదేవిధంగా ఒంగోలులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి రేప్ చేస్తే కనీసం ప్రభుత్వం పట్టించుకోలేని స్థితిలో ఇంతవరకు ఉన్నది. మహిళా హక్కులు రక్షణ పట్ల చిత్తశుద్ధిలోని ప్రభుత్వ పాలకుల విధానాలు మహిళల ఉనికికి ప్రమాదకరంగా తయారయ్యాయని పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర అన్నారు. చిన్న ముష్టివాడ అంబేద్కర్ నగర్లో గుంటూరు రమ్యశ్రీ దారుణ హత్యను నిరసిస్తూ ధర్నా జరిపారు. హంతకుడిని శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడారు. నేరస్తులను శిక్షించడంతో పాటు నేరానికి కారణమైన సమాజ మూలాల్ని మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు వరలక్ష్మి, రూప, గీత తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న దళిత మహిళ రమ్యశ్రీపై అతి దారుణంగా, అతి దుర్మార్గంగా హత్యకు గురి కాబడింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఎక్కడొచ్చిందండి స్వతంత్రం? నడి రోడ్డు మీద పట్ట పగలు అందరూ చూస్తుండగా అమ్మాయిపై కత్తిపాట్లు, 6 కత్తి దీంతో హత్య చేశారండి. ఎక్కడున్నది ఈ స్వతంత్రం? మహిళలకి ఎక్కడొచ్చింది? మహిళ ఒక ఆస్తి హక్కు కింద తయారవుతుంది సమాజంలో. ఈ జగన్ పాలనలో 3 పువ్వులు 6 కాయల్లాగా హత్యలు, హత్యాచారాలే జరుగుతున్నాయి. 6 ఏళ్ళు పసిపిల్ల దగ్గర నుంచి ఇక్కడ రక్షణ లేదు. ఆస్తి అంటే నేను ప్రేమించాను,
ఆ అమ్మాయి నాకు దక్కాలి, దక్కపోతే నేను చంపేస్తాను. మూలంలోకి దిశ చట్టాలు వచ్చాయి, నిర్భయ చట్టాలు వచ్చాయి, మేము ఎన్నో చట్టాలు తీసుకొచ్చాము, అయినా మేము ఏం చేస్తామని ప్రభుత్వం చేయి దులుపుకుంటుంది. అసలు ఈ హత్యలకి అత్యాచారాలకి మూలం ఎక్కడన్నది? మూలం చూడాలి. ఏవైనా నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు ఏవైనా సీరియస్గా తీసుకుంటున్నారా? వర్మ కమిషను ఎన్నో ఆదేశాలు, ఎన్నో చట్టాలను తీసుకొచ్చారు. ఏ చట్టమైనా సీరియస్గా ఉన్నదా? సీరియస్గా తీసుకుంటే ఈరోజు ఇవన్నీ వాళ్ళకి హత్యలకి చచ్చిపోయిన తర్వాత వీళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చామని ప్రభుత్వం చక్కగా చేయి దులుపుకుంటుంది. ఆ చనిపోయిన ప్రాణాన్ని తీసుకొని రాగలమా? గొర్రెల్లాగా, మేక పిల్లల్లాగా, కోడి పిల్లల్లాగా 5 ఏళ్ళు వచ్చిందంటే పిల్లల్ని ప్రాణానికి ప్రాణంగా దాచుకోవలసి వస్తుంది. ఈరోజు రమ్యశ్రీ తల్లిదండ్రుల శోకాన్ని ఏ ప్రభుత్వం 10 లక్షలతో తీర్చగలదా? ఈరోజు ఆ రమ్యశ్రీ ఇంజనీరింగ్ చదువుకుందంటే ఎంత కష్టపడి, ఎంత కృషి పడి కూలి పని చేసుకునే ఒక రైతు బిడ్డ ఎంత కష్టాల్లోనే ఉండి ఆ బిడ్డను చదివిస్తే ఈరోజు అమానుషంగా ఎంత రౌడీయజం కాకపోతే, ఎంత దుర్మార్గం కాకపోతే ప్రభుత్వం ఏ అదే సీరియస్గా తీసుకుంటే ఈరోజు బండి మీద ఎక్కించి నడి రోడ్డు మీద ఒక కోడిని కోసినట్టుగా, ఒక గొర్రెపోతను కోసిన 6 కత్తిపోతలతో ఎంత దుర్మార్గంగా అమ్మాయిని చేశారు. ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? కనీసం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం అదే సీరియస్ చర్యలు తీసుకుంటే ఈ వర్మ కమిషన్ ఆదేశాలు సీరియస్గా తీసుకోవాలి. కళింగమిత్ర స్వచ్ఛంద సేవ అభివృద్ధి సంఘం నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల అభినందన సభ సుజాత నగర్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడారు. కళింగ కార్పొరేషన్ ద్వారా కళింగ కమ్యూనిటీ మరింత అభివృద్ధి చెందాలని, కమ్యూనిటీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే నిత్యం ప్రజాసేవలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కళింగ కార్పొరేషన్ అభివృద్ధి దిశగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ డైరెక్టర్లకు పనిచేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులు యతిరాజుల నాగేశ్వరరావును అభినందించారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా బీసీలకు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని కార్పొరేషన్స్ కూడా మరి ఇవాళ వేస్తూ దీన్ని ఏదో కూర్చొని ఎవరెవరి పేర్లు లైన్గా వస్తే లిస్టులో పెట్టి రాసేయడం కాకుండా అసలు కార్పొరేషన్లో వాడి తాలూకు ఆవశ్యకత, ఎంతమంది జనాభా ఉన్నారు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా కూలంకషంగా ఆలోచన చేసి మరి ఎవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కూడా కష్టపడి ఉన్నారో ఇవాళ నిజంగా ఆనందంగా ఉంది. తిలకనీని ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే తిలకని పోటీ చేసినప్పుడు మేమందరం కూడా ఆయన గెలవాలి అని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళని. చిన్న రాజకీయాలు ఇవన్నీ కూడా సహజం, గెలిపోవటం అన్నట్టు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనం చూస్తాం ఇదే కొంతమంది నాయకులు అయితే, నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను కదా, కొంతమంది నాయకులు అయితే ఓడిపోగానే పక్కన పెట్టి ఎవరైనా మళ్ళీ కొత్తగా కారులో కనబడితే పెద్ద బెంచ్ కార్లో రోల్స్ రాయ్స్ లో వచ్చాడు చూడడం మనకి ఏ విధంగా పనిచేస్తారని చెప్పి చూసేటువంటి నాయకులు ఉంటారు. కానీ అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కష్టపడుతున్నారు, ఎవరు ప్రజల్లో ఉంటున్నారు అనేటువంటి వాళ్ళని ఆలోచన చేసి ఈరోజు ఒక మంచి అవకాశం అన్నయ్య గారికి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తిలక్ అని కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా జాతి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమ్మేళనానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలని, అన్ని మతాలని ఒకే తాటిపై తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం అనే ఓ నినాదంతో ఇన్ని జాతులున్నాయని కూడా తెలియని మా లాంటి కులాలని ఈ రాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చి 156 జాతుల్ని కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఈ కులాల ద్వారా, ఆ కార్పొరేషన్ వ్యవస్థ ద్వారా ఆ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పదాలని అందిస్తూ మీ జాతిలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరికి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతం తాలూకా ఉద్దేశాలని, అభిప్రాయాలని
సామాన్యమైన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వాళ్ళకు అండదండగా ఈ ప్రభుత్వం ఉందని ఓ దృఢమైన సంకల్పాన్ని బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణతకు మోడీ జగన్ల అసమర్థత పాలనే కారణం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ విమర్శ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్ మరణానంతరం చిరంజీవులుగా మిగిల్చే అవయవ దానానికి ముందుకు రావాలి దాతల సంఘం పిలుపు జిల్లాలో తగ్గిన కరోనా కేసులు కాస్త ఉపశమనం పొందిన అధికారులు ప్రజలు ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్